ఒక డెలివరీ బాయ్ దీనగాథ. ఎన్నికల్లో ఎవరు గెలిచి అధికారంలోకి వస్తే మనకేంటిలే, మన బతికేదో మనది, మన ఉద్యోగం ఏదో మనది, రాజకీయాలతో మనకేంటి సంబంధం, జగనైనా చంద్రబాబునైనా ఒకటే అనుకునే వాళ్ల కోసం ఈ వీడియో. ఈవిడ పేరు పద్మ మీనాక్షి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. బిగ్ బాస్కెట్ లో ఏదో ఆర్డర్ చేశారు, డెలివరీ బాయ్ వచ్చి తలుపు కొట్టాడు. తలుపు తీయగానే ఆవిడను గుర్తుపట్టి, మీరు హెచ్ఎస్బీసీలో పనిచేశారు కదా అని అడిగాడు. నిజమే, మీనాక్షి గతంలో విశాఖ హెచ్ఎస్బీసీలో కంటెంట్ స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు. ఆ తర్వాత బీబీసీ న్యూస్ లో కొన్నాళ్లు పనిచేశారు. నేను హెచ్ఎస్బీసీలో పనిచేసిన విషయం నీకెలా తెలుసు, ఆశ్చర్యపోతూ అడిగింది ఆవిడ. నేను కూడా అప్పట్లో హెచ్ఎస్బీసీలో పనిచేసేవాణ్ణండి అన్నాడు ఆ డెలివరీ బాయ్. హెచ్ఎస్బీసీ లాంటి కార్పొరేట్ సంస్థలో పనిచేసిన ఉద్యోగి డెలివరీ బాయ్ గా పనిచేయడం ఏంటని ఆశ్చర్యపోయారు మీనాక్షి. అతని విషయంలో జరిగిన దాన్ని ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం ఏమిటంటే, జగన్ అధికారంలోకి వచ్చాక హెచ్ఎస్బీసీని తరిమేశారు. దాంతో అందులో పనిచేసే 2,000 మంది ఉద్యోగాలు పోయాయి. వేరే ఉద్యోగాలు వెతుక్కుందామా అంటే జగన్ పాలనా మహిమ వల్ల ఎక్కడా ఉద్యోగాలు దొరకని పరిస్థితి. దాంతో అతను డెలివరీ బాయ్ గా పనిచేసుకుంటున్నాడు. ఒక్కో డెలివరీ మీద 45 రూపాయలు వస్తాయి. రోజుకు ఎన్ని డెలివరీలు ఉంటే అన్ని 45 రూపాయలు. జగన్ వంటి వ్యక్తిని అధికారంలోకి తేవడం మూలంగా యువత బతుకులు ఎలా కష్టాల్లోకి నెట్టబడ్డాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. చంద్రబాబు గారు అధికారం చేపట్టే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమ టర్నోవర్ 64,000 కోట్ల రూపాయలు ఉంటే, అందులో విశాఖ, తిరుపతి, కాకినాడ, విజయవాడలోని కంపెనీల నుంచి జరిగిన వ్యాపారం 1,600 కోట్ల రూపాయలే. హైదరాబాద్ లో 3.20 లక్షల మంది ఉపాధి పొందుతుంటే, ఏపీలో కేవలం 22,000 మంది, అది కూడా ప్రారంభ స్థాయి ఉద్యోగాలు చేసేవారు. ఆ తర్వాత చంద్రబాబు గారు, లోకేష్ గారు చేసిన కృషి ఫలితంగా 2017-18లో ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమ వ్యాపారం 17,500 కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే 5 ఏళ్లలో 10 రెట్లకు పైగా అభివృద్ది సాధించింది. అదానీ డేటా సెంటర్, లూలు కన్వెన్షన్ సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, క్యాండియంట్ వంటి దిగ్గజ సంస్థలెన్నో విశాఖకు వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇదే హెచ్ఎస్బీసీ సంస్థను తన కార్యకలాపాలను విస్తరించుకోమని చంద్రబాబు గారు ఏ విధంగా సంస్థ ప్రతినిధులను ఒప్పిస్తున్నారో వినండి. Cleanliness, hygienic, and also one side beautiful sea. From HSBC, you can see our beautiful sea, one of the best sea, one of the best beaches. Next to that, beautiful hills. Nowhere in the world you will get this type of environment. Apart from that. అలాంటిది జగనుచ్చకి ఏం జరిగింది? పరిపాలన భవనం కోసం కావాలంటూ సిరిపురంలో 2 ఎకరాల గుడా స్థలంలో 2 లక్షల చదరపాడుగుల విస్తీర్ణంలో ఉన్న హెచ్ఎస్బీసీని తరిమేశాడు. ఇదొక్కటే కాదు, లూలు కన్వెన్షన్ సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థలు జగన్ అరాచకాన్ని తట్టుకోలేక విశాఖ నుంచి వెళ్లిపోయాయి. ఫలితంగా ఇటువంటి సంస్థల్లో పనిచేసే వేల మంది జీవితాలు తారుమారయ్యాయి. ఒక కార్పొరేట్ సంస్థ ఉద్యోగిని డెలివరీ బాయ్ ని చేసింది 5 ఏళ్ల జగన్ పాలన. ఈసారి జగన్ వస్తే అడుక్కు తినాల్సిందే. కాబట్టి ఓటర్లు ఆలోచించుకోండి.